Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Venetian Cinemas, Carrollton, Texas. ఇవాళ మనం ఆరాన్ మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రశాంతి మరియు కృష్ణ విజయ్ నిర్మాతగా వ్యవహరించి వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన నీది నాది ఒకే కథ చిత్రం గురించి మాట్లాడుకుందాం. శ్రీవిష్ణు ఈ మధ్య తను ఎంచుకున్న కథల వలన, అలాగే తన సహజ నటన వలన ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు మంచి చిత్రాలతో అందరినీ మెప్పిస్తూ ఉన్నారు. మరి ఈ నూతన దర్శకుడు ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించాడు అనేది ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, సాగర్కి చిన్నతనం నుంచి చదువుపై అంతగా ఆసక్తి ఉండదు. ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు. కానీ అతనికి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకొని తన తండ్రి మనసుని గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా తన తండ్రికి నచ్చిన విధంగా ఉండటం తన వల్ల కాదని అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో సాగర్ ఏం చేశాడు, ఆ తండ్రి కొడుకుల జీవితం ఎలా సాగింది, అలాగే ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, సాగర్ పాత్రలో శ్రీవిష్ణు తన చక్కటి సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో బాగా నటించాడు. తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ కూడా చక్కటి ప్రతిభ కనిపించారు. అలాగే అతిథి పాత్రలో నారా రోహిత్, సత్నా టైటస్, పోసాని తదితరులు వారి పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, కొడుకు బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలని తపించే ప్రతి మధ్యతరగతి తండ్రి ఆలోచించే పాయింట్ అవటం వలన ఈ పాయింట్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ అంశాన్ని తెరకెక్కించడం కోసం దర్శకుడు రాసుకున్న కథ, మాటలు, కథనం అన్నీ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో పోసాని మనకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ లాగా కనిపిస్తారు. ఆ ఎపిసోడ్ కొంచెం రియలిస్టిక్గా కామెడీగా బాగుంటుంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ప్రతి సన్నివేశం కూడా మనసుని హత్తుకుంటుంది. అలాగే పేరెంట్స్ చిన్నతనం నుంచి సమాజం కోసం లేనిదాన్ని ఉన్నట్టు చూపించి ఫేక్ ఇమేజ్ కోసం ఎలా ప్రయత్నిస్తారు అని చూపించే సన్నివేశం బాగుంటుంది. పాటలు అన్నీ కూడా మంచి లిరికల్ వాల్యూస్తో ఉన్నాయి. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం కూడా యాప్ట్గానే ఉంటుంది. ముఖ్యంగా నాలో నువ్వు నీలో నేను అనే పాట చాలా బాగుంటుంది. తండ్రికి తన మీద ప్రేమ లేదని, తనకంటే కూడా అతని పరువుకే ప్రాముఖ్యత ఇస్తున్నాడని తెలుసుకుని సాగర్ ఇంటి నుంచి బయటికి వచ్చే సన్నివేశం మంచి ఎమోషన్ని పలికిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్, ఆ క్లైమాక్స్లో తండ్రి తన కొడుకుని అర్థం చేసుకుని రియాక్ట్ అయ్యే విధానం చాలా బాగుంటుంది. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే, అక్కడక్కడ కథనం కొంచెం నెమ్మదైనట్లు అనిపిస్తుంది. తరువాత కెమెరా వర్క్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. కొన్ని సన్నివేశాలలో స్టడీగా ఉండకుండా షేక్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన నీది నాది ఒకే కథ చిత్రం కమర్షియల్గా ఎంతవరకు విజయం సాధిస్తుందో తెలియదు, కానీ చదువులో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థికి మరియు ప్రతి సగటు సినిమా ప్రేమికుడికి నచ్చుతుంది అని చెప్పగలను. ఈ చిత్రానికి దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ రివ్యూని మీకు అందించిన వారు వెనేషన్ సినిమాస్, క్యారల్టన్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.